కాడేపని చూస్తే కూడా ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లి గూడెం నియోజకవర్గంలో ఈసారి వైసీపీకి గట్టి పోటీ కనిపిస్తుంది. అంగబలం అర్ధబలం రెండు ఉన్న జనసేన అభ్యర్థి ఇక్కడ తిరుగులేని నాయకుడిగా చలామణి అవుతుంటే ప్రజాబలంతో దూసుకువెళ్తున్నారు టీడీపీ అభ్యర్థి. 2014 ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ పొత్తులతో వెళ్లగా ఉమ్మడి అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందాడు. ఈసారి మళ్లీ పొత్తులు కుదిరితే కనుక ఇక్కడ 2014 సీన్ రిపీట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాడేపల్లి గూడెం ఎన్నికల రాజకీయం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. జనసేన పరిస్థితి చూస్తే బొలిశెట్టి శ్రీనివాసరావు ఇన్ఛార్జిగా ఉన్నారు. అధిష్టానం వద్ద మంచి పట్టు పెంచుకున్న నాయకుడిగా ఆయనకు పేరుంది. అలాగే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అధికార పార్టీ దురాగతాలను ఎండగడుతున్నారు అనేటువంటి మంచి పేరు ప్రజల్లో ఉంది. ఎదురులేని నాయకుడిగా నియోజకవర్గంలో చలామణి అవుతున్నారు. టీడీపీ జనసేన పొత్తుంటే ఈ టికెట్ జనసేన సొంతం అంటూ కూడా ఇక్కడ టాక్ వినిపిస్తుంది. వలవల మల్లికార్జునరావు ఉన్నారు టీడీపీ ఇన్ఛార్జిగా. తాడేపల్లి గూడెంలో ఆయనకు అంగబలం అర్ధబలం ఉన్నటువంటి ఒక బలవన్ నాయకుడిగా పేరుంది. బాబ్జీ పార్టీని బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారంటూ ఒక మంచి పేరు. అలాగే బస్సు యాత్ర వంటి కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి టీడీపీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ నాలుగేళ్లలో బాగా కృషి చేశారంటూ హైకమాండ్ వద్ద కూడా ఆయనకు ఒక మంచి పట్టుంది గ్రిప్ ఉంది అంటూ కూడా ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి రంగబాబు అందిస్తారు. రంగబాబు, పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లి గూడెం ప్రత్యేకమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి మధ్యగా ఉండేది. ఈ నియోజకవర్గం మధ్య నుంచి జాతీయ రహదారి వెళ్ళడం, అలాగే ఈ నియోజకవర్గంలో ఎప్పటి నుండో ఈ వ్యాపార కేంద్రంగా ఉంది ఈ మొత్తం జిల్లాకి, ఉమ్మడి జిల్లాకి. అలాగే ప్రస్తుతం జిల్లాలో కూడా జిల్లా ముందు ఇక్కడ జిల్లా కేంద్రం వస్తుందని ఇక్కడ ప్రజలు ఆశించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన 1994 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 2004 రాజశేఖర రెడ్డి హవాలో ఆ టైంలో ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది. అలాగే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వస్తున్న టైం ప్రస్తుత టైంలో 2019 ఎమ్మెల్యేగా ఎన్నికయ్యడం జరిగింది. అలాగే మినిస్టర్ ఎక్స్పెన్షన్లో రెండోసారి ఆయనకి ఉప ముఖ్యమంత్రి కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆయన నియోజకవర్గంలో ఆర్థికంగా సామాజికంగా బలమైనటువంటి రాజకీయ నాయకుడు. అలాగే నియోజకవర్గంలో గత 15 సంవత్సరాలుగా పట్టున్న నాయకుడు. ప్రతి గ్రామంలో ఒక టైంలో ఇండిపెండెంట్గా పోటీ చేసిన గణనీయమైన ఓట్లు సాధించినటువంటి బలమైన నాయకుడు. అలాగే వైఎస్ఆర్సిపికి బలమైనటువంటి జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్నాడు. అలాగే ఈ నియోజకవర్గంలో కాపు సమాజ వర్గం గణనీయమైనటువంటి ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు కాపు సమాజ వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇక్కడ మొన్నటి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 2వ స్థానంలో వచ్చింది. 3వ స్థానంలో బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ నుంచి 36,000 ఓట్లు సాధించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చూసుకుంటే కొట్టు సత్యనారాయణ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చాలా బలమైనటువంటి క్యాడర్ని కలిగి ఉన్నారు. 2024 ఎన్నికలకు కూడా ఆయన సిద్ధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన ఎదుర్కొనేటువంటి ఆర్థికంగా కానీ మరొకం కానీ ఎదుర్కొనేటువంటి బలమైన క్యాండిడేట్లు ఈయన సరిపడైతే వ్యక్తి ఎవరూ లేరు ఇక్కడ. కానీ ఈయనకి చాలా అసంతృప్తి. ఈయన అనుచరులు చేస్తున్నటువంటి కొన్ని పనుల వల్ల, కొన్ని వ్యవహారాల వల్ల ఈయనకి ఈయన మీద
ప్రజల్లో కొంత అసంతృప్తి అయితే ఉంది. అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు కొంచెం దూరం అయ్యేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అయితే గడప గడపకు ఇటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో కానీ ఈయన చాలా ముందుంటున్నారు ఈ నియోజకవర్గంలో. అలాగే ప్రస్తుతం ఎన్నికల సంవత్సరంగా ఈయన పూర్తిగా నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే గత ఎన్నికల్లో రెండో స్థానం వచ్చినటువంటి ఈలి మధుసూదన్ రావు నాని, ఈయన 2009లో ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే ఈ రాజకీయ ఈ నియోజకవర్గంలో ఉద్దండుగా ఉన్నటువంటి ఈలి ఆంజనేయులు కుమారుడిగా, మాజీ మంత్రి ఈలి ఆంజనేయులు కుమారుడిగా నాని రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 2009లో ప్రజారాజ్యంతో ఎన్నికయ్యారు. తర్వాత 2019లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి రెండో స్థానంలో వచ్చారు. అయితే ఆయన ఏ కారణం ఏం చేతనైనా ప్రస్తుతానికి పార్టీకి అంటే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు, టీడీపీలో ఉన్నారు కానీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే పార్టీ అధిన చంద్రబాబు నాయుడు ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వలవల మల్లికార్జునరావు అలియాస్ బాబ్జీ నియమించడం జరిగింది. ఈయన కూడా గత కొంతకాలంగా ఆర్థికంగా ఈయన స్థిరపడ్డటువంటి వ్యక్తి, వ్యాపార రంగంలో ఆ రకంగా చూసుకుంటే ఈయన ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు తీసుకొచ్చిన పరిస్థితి ప్రజెంట్ ఉంది. అలాగే నాయకుల్ని కలుపుకుంటూ కార్యకర్తల్లో బలాన్ని తీసుకొస్తూ పార్టీకి బలపరిచేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలని తూచా తప్పకుండా ఇక్కడ పాటిస్తూ ఈ మధ్య జరిగినటువంటి ప్రతి